నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడులోని లిటిల్ ఏంజల్స్ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల విద్యార్థిని తండ్రిపై జరిగిన దాడిని బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు ఖండించారు. ఈ మేరకు ఆదివారం అనంతసాగరం బీజేపీ కార్యాలయంలో సాంబశివారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లిటిల్ ఏంజల్స్ పాఠశాలపై ఎంఈఓకు అంత మమకారం ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థిని తండ్రిపై యాజమాన్యం దాడి చేస్తే ఏబీవీపీ నాయకులు ప్రశ్నించేందుకు వస్తే వారిని అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. పాఠశాలకు అసలు అనుమతులు ఎక్కడున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఎంఈఓ స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తల నరేష్ యాదవ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతసాగర మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం అనంతసాగర మండలంలోని ఉప్పలపాడు, ఉరుకుంటపాడు మధ్యలో ఉన్నటువంటి అలుగువాగు ప్రాంతంలో లిటిల్ ఏంజల్స్ పాఠశాల గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుపుబడుతుంది. అయితే ఈ యొక్క పాఠశాలను నడుపుతున్న క్రమంలో అనేక సార్లు అనేక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆ యొక్క పాఠశాల యాజమాన్యం మీద అనేక రకాల కంప్లైంట్స్ రైజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ యొక్క పాఠశాల యొక్క కరెస్పాండెంట్ ఏదైతే ఉందో ఆయన యొక్క ప్రవర్తన తీరు ఇప్పటికీ కూడా మారలేదు. అనేక సందర్భాల్లో ఆయన్ని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ గారు కూడా పలుమార్లు గతంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు బాలకృష్ణారెడ్డి గారు అయితేమి, ఆ తర్వాత నుంచి ఎంఈఓ 2గా వచ్చినటువంటి కాటమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితేమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాలల పరిస్థితిని మేము వివరించడం జరిగింది. ఈ యొక్క పాఠశాలల అనుమతి లేకపోగా ఈ పాఠశాల కారణంగా చుట్టూ ఉన్నటువంటి బొమ్మవారం దగ్గర నుంచి పాతాలపల్లి కానీ, బొమ్మవారం కానీ, గోవిందంపల్లి కానీ ఈ యొక్క పాఠశాలలన్నీ అగ్రహారం దాకా కూడా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ ప్రభుత్వ పాఠశాలలో కాటమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒకసారి అనేక పాఠశాలలు తిరుగుతున్నారు కదా, ఆ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఈరోజు ఆ పాఠశాలను బోధించేటువంటి ఉపాధ్యాయులకి వేతనాలు ఊరికే ఇస్తున్నారా ప్రభుత్వం? కాదు కదా. మరి ఎందుకు ఈ యొక్క లిటిల్ ఏంజల్స్ పాఠశాల మీద మీకు అంత మమకారం ఎందుకు? ఇవాళ మాకు అనుమానం కలుగుతుంది. ఇన్ని రకాల సమస్యలు నిన్నటికి నిన్న ఒక తండ్రి విషయంలో ఒక విద్యార్థిని తండ్రిని చితక బాధితే ఈ రోజు ఆ చితక బాధిన వైనాన్ని ప్రశ్నించడానికి వచ్చినటువంటి ఏబీవీపీ ఒక విద్యార్థి సంస్థ బాధిత గల విద్యార్థి సంస్థ మీద కూడా మీరు రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మేము కోరుతున్నాం ఈ యొక్క అనుమతి ఎక్కడ ఉంది? లిటిల్ ఏంజల్స్ పాఠశాలకి ఎక్కడ నిర్వహిస్తున్నారు? మీరు ఖమ్మంపాడు నుంచి ఈ యొక్క అలుగువాగు ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని చెప్పేసి ఒక సర్టిఫికేట్ చూపించారు. అసలు ఖమ్మంపాడు ఎన్ని సంవత్సరాలు ఖమ్మంపాడులో రన్ చేశారా? ఆ ప్రాంతంలో చేశారా? సోమసిరిలో ఈ యొక్క లిటిల్ ఏంజల్స్ పాఠశాల రన్ చేశారు. మరి ఏ విధంగా ఆ సర్టిఫికేట్ ని మీరు సమర్థిస్తారు? కాబట్టి ఈ యొక్క లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో నిన్న జరిగినటువంటి ఆ యొక్క విద్యార్థిని సోమసిరిలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని తండ్రి నిన్న ఫీజు కట్టడానికి ఆ యొక్క పాఠశాలకు వెళితే ఆ యొక్క విద్యార్థిని తండ్రి ఎవరైతే ఉన్నారో బుజ్జిరెడ్డి గారి మీద ఈ యొక్క లిటిల్ ఏంజల్స్ విపరీతంగా కొట్టి వైర్లతో చావబాది ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాల ఆత్మకూరులో. దీనికన్నా ఆంతర్యం ఏమిటి? మీరేమైనా అమ్ముడుపోయారా? అంటే మేము అమ్ముడుపోయారని మేము చెప్పడం లేదు. ఒక మాకు మీరు చేసినటువంటి వ్యవహార శైలిని మేము ప్రశ్నిస్తున్నాం. అమ్ముడుపోయారు అని చెప్పేసి మేము ఈరోజు ఆరోపణ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఎందుకు కట్టిన చర్యలు తీసుకోవట్లేదు కారణంగా మేము మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితి. అదేవిధంగా కొత్తగా ఎంఈఓ గారు కూడా వచ్చారు, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఈ యొక్క పాఠశాలలు తరచుగా ఇలానే జరుగుతుంటే విద్యార్థి తల్లిదండ్రుల మీద దాడి చేసే సంస్కృతి ఈ యొక్క అనసార మండలంలో ఒక కొత్త సంస్కృతికి, సాంప్రదాయానికి తెరదీసినట్లు, ఒక యాజమాన్యం మీద ఒక యాజమాన్యం ఒక తండ్రిని కొట్టారంటే దాని అర్థమైంది. కాబట్టి వెంటనే ఈ యొక్క పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈ పాఠశాలను మూసివేసే ప్రయత్నం కూడా చేయాలి. అయితే మేము ఈ యొక్క వందల మంది విద్యార్థుల యొక్క క్షేమం దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడుతున్నాం. వీరికి ఎక్కడైతే అనుమతి ఉందో అక్కడి నుంచే వీళ్ళకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు కూడా రావాలి. ఇవాళ బదిలీ సర్టిఫికేట్ విషయంలో ఎక్కడ మీరు మార్పు చూపిస్తున్నారో కూడా ఆ సర్టిఫికేట్లో మెన్షన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంఈఓ గారు సమగ్రమైన విచారణ జరపకపోతే తదుపరి చర్యలు వేరే విధంగా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుసార మండల శాఖ హెచ్చరిస్తుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనంతసాగర మండలంలో ఉప్పలపాడు హైవే దగ్గర ఉన్న లిటిల్ ఏంజల్ స్కూల్లో ఒక పేరెంట్స్ మీద జరిగిన సంఘటన మీద ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.
అక్కడ జరిగిన యాదాద్రి సంఘటనలను సీసీటీవీ ఫుటేజ్లు అన్ని బయట పెట్టాలని ఎంఈఓ ప్రభాకర్ కాటారెడ్డి గారిని డిఓ గారిని మరి వరకు కోరుతున్నాము. దీని మీద తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాము. దీని మీద మీరు తగిన చర్యలు తీసుకునే దృష్టిలో నేపథ్యంలో మేము దాని అనసాగర మండల బీజేపీ శాఖ దాని మీద తీవ్రంగా ప్రతిఘటించి దండాలు పడవలసి వస్తుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగా స్పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.